చిత్తూర్ జిల్లా మదనపల్లె పట్టణం కోమటివారి చెరువు ట్యాంక్ బండ్పై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఎ నరసింహులు ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా గ్రేస్టా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ దాత్రి రేవతి స్వచ్ఛంద సంస్థల సచివాలయాల మహిళా సంరక్షణ సెక్రటరీలు విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చివర స్థాయి వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల క్యాన్సర్ అనేది చివరి దశకు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ కు వెళ్తుంది. చనిపోయే పరిస్థితుల వరకు మనకు అవగాహన లేకపోవడం వల్లనే అంతవరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా క్యాన్సర్ పట్ల అవగాహన రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ క్యాన్సర్ రన్ ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ చూడటం నిర్వహిస్తున్నారు. ఇందులో ధాత్రి ఫౌండేషన్ మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, పాల్గొనడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కొన్ని చనిపోతున్నారు అంటే క్యాన్సర్ అనేది ఎలా అంటే మామూలుగా ఏ ఎన్ని వ్యాధులకైనా కానీ మొదటి దశలోనో రెండో దశలోనో ఏదో ఒక సింటమ్స్ చూపిస్తాయి. కానీ క్యాన్సర్ అన్నది చాలా వరకు దాని ప్రభావం పూర్తిగా మనిషి కిందికి పడిపోయే వరకు కూడా చూపించని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి చాలా వరకు కూడా మనము ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. కాబట్టి ఈ పోలీస్ శాఖ కానీ విద్యార్థుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దీంట్లో ఈ అంటే ప్రజలకు అవగాహన కలిగించే విషయంలో మాకు అవకాశం కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు, మిగతా పెద్దలకు కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరూ కూడా పాల్గొని క్యాన్సర్ పైన అవగాహన కల్పించడంలో రన్ కార్యక్రమం 15 మినిట్స్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా ఇది ఎక్కువగా ప్రజల అవగాహన చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో గ్లోబల్ వర్చువల్ రన్ అనేది మన యొక్క మదనపల్లి టౌన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసు, అదేవిధంగా మనకు టౌన్లో ఉన్నటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ధాత్రి ఫౌండేషన్ బోర్డు, అదేవిధంగా వివిధ మనకు ఇక్కడికి వచ్చినటువంటి స్టేట్లో సంబంధించినటువంటి వివిధ స్టూడెంట్స్ను కూడా అందరినీ కూడా పార్టిసిపేషన్ చేసి ప్రజల్లో ఒక అవగాహన, క్యాన్సర్ మీద అవగాహన రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ 15 సెకండ్స్ వీడియో తీసి ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రజలందరూ కూడాను క్యాన్సర్ మీద అవగాహన వచ్చి క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది.